హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒక సక్సెస్ఫుల్ మనిషిలా బతకాలనుకుంటున్నారా? లేక అన్నీ కోల్పోయి ఓటమి అంగీకరించే మనిషిలా జీవించాలనుకుంటున్నారా? స్నేహితులు లేకుండా, చేతిలో డబ్బులు లేకుండా, సరైన హోదా లేకుండా, మీకంటూ అసలు గుర్తింపే లేకుండా, ఎవరితోనూ మంచి సంబంధాలు లేకుండా ఉంటారా? లేదు కదా. మీరు ఒక ప్రత్యేక వ్యక్తిగా, పరిణతి కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందాలంటే మీకున్న అవలక్షణాలని తొలగించుకోండి. అందుకోసం ఈరోజు ఈ వీడియోలో సూచించే 13 దురలవాట్లకి దూరంగా ఉండండి. అనేక మంచి పుస్తకాల్లో చెప్పిన సూత్రాల్ని ఆచరించండి. మరింకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. బ్యాడ్ హ్యాబిట్ నెంబర్ 1. ఎంత మంచి వీడియో తయారు చేసినా సరే, ఆ వీడియో చూడటం మొదలుపెట్టిన కొద్దిసేపటికే వ్యూయర్షిప్ తగ్గిపోతుంది. వీడియో మొదలవగానే కాసేపటికే 25% ఆడియన్స్ ఆ వీడియో చూడటం మానేస్తారు. వేరే పని చేసుకోవటమో లేదంటే వేరే వీడియో చూడటమో చేస్తారు. అయినా కూడా 40-50% వరకు జనం ఆ వీడియోని చివరి వరకు చూస్తారు. ఆ వీడియోని అందరూ చివరి వరకు ఎందుకు చూడట్లేదు? ఆ వీడియో బాగోలేదనా? కాదు. ఈ మధ్య కాలంలో మనందరికీ అలవాటైన దురలవాటు ఏంటి అంటే, ఏ విషయం మీద కంటిన్యూస్గా ఫోకస్ పెట్టట్లేదు. అటెన్షన్ స్పాన్ నార్మల్ స్థాయి కన్నా తగ్గిపోయింది. అందుకే ఈ మధ్య షార్ట్ వీడియోస్ ట్రెండ్గా మారింది. భవిష్యత్తులోనూ ఇదే ట్రెండ్గా ఉంటుంది. వీటి మీద యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చాలా పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. టిక్ టాక్ బ్యాన్ చేసినప్పుడు షార్ట్ టైప్ వీడియోస్ కూడా బ్యాన్ చేస్తారని అనుకున్నారు. దీంతో చాలామంది కోపం వచ్చింది. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, టిక్ టాక్ ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. అది మూసేస్తే మరో కొత్త ప్లాట్ఫామ్ తయారవుతుంది. మనుషులైతే వాళ్లే కదా, అందుకే అలాంటి వీడియోలు ఆదరణ పొందుతూనే ఉన్నాయి. ఈ ప్రిడిక్షన్ ఈరోజు వాస్తవమని నమ్ముతున్నారు. దీంతోపాటు అటెన్షన్ స్పాన్ రోజురోజుకి తగ్గిపోతుంది. చదువు మీద ఎంచుకున్న లక్ష్యం మీద ఫోకస్ అస్సలు ఉండటం లేదు. ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఆన్ వన్ థింగ్. నెంబర్ 2, ఒక బస్సులో నిండా ప్రయాణికులు ఉంటారు. చాలా దృఢంగా ఉన్న ఒక మనిషి ప్రశాంతంగా సీట్లో కూర్చుని ఉంటాడు. అతని పక్కనే ఒక మహిళ నిలబడి ఉంటుంది. అందరూ ఆ సీట్లో కూర్చున్న మనిషిని తప్పుబడతారు. ఆ అమ్మాయికి లేచి సీట్ ఇస్తే ఏమవుతుందని కామెంట్ చేస్తారు. వెంటనే ఒక ప్యాసింజర్ లేచి సీట్లో కూర్చున్న ఆ మనిషి దగ్గరికి వెళ్ళి లేచి ఆమెకి సీట్ ఇవ్వమని చెప్తాడు. ఆ మనిషి వెంటనే ఆ సీట్లోంచి లేస్తాడు. అందరూ అతన్ని ఆశ్చర్యంగా చూస్తారు. కారణం, అతను వికలాంగుడు. అతను కష్టపడి లేచి నిలబడి ఆ సీటు తన పక్కనే నిలబడిన మహిళకి ఇస్తాడు. అందరూ సిగ్గుతో తలదించుకుంటారు. చాలా వేగంగా జడ్జ్ చేయటం, ఇదే పొదిరించుకోవాల్సిన 2 చెడు అలవాటు. చాలామంది వీడియో చూడటం మొదలు పెట్టగానే వీడియో బాగోలేదని నిర్ణయం చేస్తారు. ఇలా చాలా విషయాల గురించి పూర్తిగా తెలుసుకోకుండానే కామెంట్ చేయటం వల్ల కొత్త విషయాల్ని తెలుసుకునే లక్షణాన్ని పోగొట్టుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకోకపోతే ఎవరైనా ఎలా డెవలప్ అవుతారు? అందుకే ఈ అలవాటును వదులుకోవాలి. నెంబర్ 3, చాలామందిలో కామన్గా ఉన్న చెడు అలవాటు బద్ధకం. దీంతో పనుల్ని వాయిదా వేస్తూ ఉంటారు. ఈ బద్ధకం అనేక సమస్యలకు దారితీస్తుంది. మన ప్రగతికి అడ్డుకట్ట వేస్తుంది. వాయిదా అనేది మన పురోగతిని వెనక్కి నెడుతుంది. అందుకే వాయిదా అనే పదాన్ని మీ డిక్షనరీలో నుండి తీసేయండి. నెంబర్ 4, కంఫర్ట్ జోన్. మంచి మంచి వాళ్ళు కూడా ఈ కంఫర్ట్ జోన్లో తెలియకుండానే పడిపోతూ ఉంటారు. ఇఫ్ యు ఆర్ నాట్ గ్రోయింగ్ దెన్ యు ఆర్ డైయింగ్ అనేది ఒక పాపులర్ సామెత. కంఫర్ట్ జోన్లో ఉన్నంతకాలం చేయాల్సిన పనులు పూర్తి కావు లేదా అస్సలు జరగవు. అందుకే వీలైనంత త్వరగా ఈ కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు రండి. నెంబర్ 5, సిగరెట్, మత్తు పదార్థాలు, మత్తు పానీయాల కన్నా కూడా మనిషికి ఇప్పుడు మొబైల్ వ్యసనం పట్టుకుంది. మొబైల్స్లో రకరకాల వార్తలు చూస్తాం, వీడియోలు చూస్తాం, సినిమాలు చూస్తాం. వీటన్నింటి ఫలితంగా డోపమైన్ రిలీజ్ అవుతోంది. ఇది సాధారణంగా మత్తు పదార్థాలకు బానిసైనప్పుడు విడుదలయ్యే హార్మోన్. మొబైల్ ఫోన్తో ఈ హార్మోన్ రిలీజ్ అవుతోంది. అందుకే పిల్లల నుండి పెద్దవాళ్ల దాకా వయసుతో తేడా లేకుండా అందరూ మొబైల్కి బానిసవుతున్నారు. వీలైనంత త్వరగా ఈ వ్యసనానికి దూరం కావాలి. నెంబర్ 6, ఎమోషనల్ అటాచ్మెంట్. కొద్దిమంది ప్రతి వాళ్ళతో ఎమోషనల్గా దగ్గర అవుతారు. అవతలి వారి నుండి అదే ఎమోషనల్ బాండ్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అవతలి వారు అలా ఉండకపోతే బాధపడతారు. చాలాసార్లు తప్పుడు మనుషులతో ఎమోషనల్ అటాచ్మెంట్ పెట్టుకుంటారు. అందుకే మీరు సరైన స్నేహితులతోనే ఎమోషనల్గా దగ్గర అవ్వండి. నెంబర్ 7, లేట్ నైట్ స్లీపింగ్. ఈరోజు త్వరగా గడిచిపోయిందే, ఈ మాట చాలాసార్లు వింటూ ఉంటాం. అందుకు కారణం రోజు త్వరగా గడిచిపోవటం కాదు, ఈ మధ్య చాలామంది రాత్రిపూట మెలకువతో ఉండటం, ఉదయం ఆలస్యంగా నిద్ర లేవటం అలవాటుగా మార్చుకుంటున్నారు. నేను 12 గంటలు లేస్తాను, నేను 1 గంటకు లేస్తాను, ఇలా లేటుగా లేవడం చాలా గొప్ప విషయం అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రపంచంలో విజయాలు సాధించిన ఎవరిని గమనించినా వారి జీవిత విధానం చాలా క్రమశిక్షణగా ఉంటుంది. వారు ఉదయం లేవడం దగ్గర నుంచి రాత్రి త్వరగా పడుకోవటం వరకు అన్నీ క్రమ పద్ధతిలో ఉంటాయి. అందుకే వారు నిర్దేశించుకున్న లక్ష్యాల్ని తేలికగా చేరుకోగలుగుతారు. నెంబర్ 8, కాంటాక్ట్ వర్సెస్ కనెక్షన్. ఒక గ్లాసు నీటిలో ఒక తేనె చుక్కను వేస్తే ఆ నీళ్లకి తీయటి రుచి వస్తుంది. కానీ ఆ తేనె ఆ గ్లాసు నీటిలో కలవదు. అదే గ్లాసు నీటిలో ఒక చుక్క పాలు పోస్తే అవి నీటితో కలిసిపోతాయి.
ఈ స్పీడ్ యుగంలో చాలా మందితో కాంటాక్ట్ పెట్టుకుంటున్నారు, కానీ అందరితో కనెక్ట్ కాలేకపోతున్నారు. సోషల్ మీడియాలో పదుల కొద్దీ స్నేహితుల్ని సంపాదించుకుంటారు, కానీ ఇంట్లో వారికి మాత్రం దూరం అయిపోతూ ఉన్నారు. నిజమైన స్నేహితుల్ని కోల్పోతూ ఉన్నారు. దీంతో ఒత్తిడి, ఆందోళన కలుగుతూ ఉన్నాయి. 9, వాచింగ్ ఫోన్. ఇంటర్నెట్లో నిరంతరం ఫోన్ వీడియోలు చూడటంతో మెదడులో విపరీతమైన డోపమైన్ విడుదలవుతుంది. ఇది కూడా ఒక విధంగా మత్తులాంటిదే. దీంతో మైండ్లో అన్నాచురల్ థాట్స్, అన్నాచురల్ ఎక్స్పెక్టేషన్స్ మొదలవుతాయి. మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తుంది. ఒక టెట్ టాక్ కూడా ఉంది, వై ఐ స్టాప్డ్ వాచింగ్ ఫోన్. ఇందులో ర్యాన్ తాను ఫోన్ చూడటం ఎందుకు మానేశాడో చెప్పాడు. వీలైతే మీరు కూడా ఆ టెట్ టాక్ చూడండి. ఫోన్ చూడటం నిజంగా ఒక చెడు అలవాటు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దానికి దూరంగా ఉండండి. అప్పుడే చాలా సంతోషంగా, సజీవంగా ఉండే అనుబంధాలని ఏర్పరచుకోగలం. 10, యాంగ్జైటీ, డిప్రెషన్, మెంటల్ హెల్త్. ఇలాంటి సమస్యలు ఈ మధ్య చాలామందిలో కనిపిస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో నిరంతరం ఇతరులతో కంపేర్ చేసుకోవటం కూడా ఇందుకు ఒక కారణం. సోషల్ మీడియాలో సాధారణంగా తమ జీవితంలోని బెస్ట్ విషయాల్ని షేర్ చేసుకుంటారు. చాలామంది ఇతరుల జీవితాల్లోని బెస్ట్ విషయాలతో తమ జీవితంలో సాధ్యం కాని వాటిని పోల్చుకుని బాధపడుతూ ఉంటారు. ఇలా ఇతరులతో పోల్చుకోవడంతో మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. మీ పని మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి పనిచేయలేరు. 11, డిస్రెస్పెక్టింగ్ అదర్స్. ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లల్లో గమనిస్తున్న లక్షణం ఏంటంటే పెద్దవాళ్ల పట్ల రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటం, తమ ఫ్రెండ్స్ సర్కిల్లో స్పెషల్గా కనిపించడానికి పెద్దవాళ్ళని అగౌరవపరిచి మాట్లాడటం, వారి గురించి ఎగతాళిగా మాట్లాడటం చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళని గౌరవించకపోవటం బ్యాడ్ హ్యాబిట్. థాయ్ లోపెస్ ఏమంటాడంటే అందరం రాబిన్హుడ్లా మారాలి అంటాడు. రాబిన్హుడ్ ధనవంతుల నుండి గోల్డ్ కాయిన్స్ తీసుకుని పేదవాళ్ళకి పంచేవాడు. అలాగే పెద్ద వయసు మెదడు ఒక బంగారు నాణెం లాంటిది. వారి అనుభవం, విజ్ఞానం సంపదతో సమానం. వారి అనుభవాన్ని, విజ్ఞానాన్ని, ఆలోచనని స్వీకరించకపోతే నష్టపోయేది మనమే. 12, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. మన చుట్టూ క్లోజ్గా ఉండే స్నేహితుల సంతోషం, దుఃఖం, కోపం లాంటి భావోద్వేగాల ప్రభావం మనని కూడా 25% ప్రభావితం చేస్తుందని ఒక రిపోర్టు సారాంశం. జిమ్ అనే రచయిత ఏమంటాడు అంటే మన జీవితకాలంలో ఎక్కువ భాగం మనతో ఎక్కువ స్నేహం చేసే 5 ప్రభావమే ఉంటుంది. షో మీ యువర్ ఫ్రెండ్స్ అండ్ హ్యాబిట్స్, ఐ విల్ షో యువర్ ఫ్యూచర్. ఈ సామెత కూడా ఈ విషయానికి సరిగ్గా సరిపోతుంది. అందుకే మీరు ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో టైం స్పెండ్ చేయాలో బాగా ఆలోచించుకోండి. 13, ఫినిషింగ్ వాట్ యూ స్టార్టెడ్. మొదలు పెట్టిన పనిని చివరిదాకా పూర్తి చేయటం సెల్ఫ్ డిసిప్లిన్లో ఒక భాగం. చాలామంది చాలా పనులు మొదలు పెడతారు, కానీ మధ్యలోనే దాన్ని వదిలేస్తారు. అలా మధ్యలో వదిలివేయకుండా చివరి వరకు పూర్తి చేస్తున్నారంటే మంచి అలవాట్లలోకి మారినట్టే. ఈ 13 చెడు అలవాట్లని దూరం చేసుకోవడానికి అనేక బుక్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా చదవండి. 1, ద పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. 2, థింక్ లైక్ అ మోంక్. 3, డూ ద వర్క్. 4, కాంట్ హర్ట్ మీ. 5, ఇన్డిస్ట్రాక్టబుల్. 6, నో మోర్ మిస్టర్ నైస్ గాయ్. 7, ద మిరకిల్ మార్నింగ్. 8, హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. 9, యువర్ బ్రెయిన్ ఆన్ ఫోన్. 10, ఈగో ఈజ్ ది ఎనిమీ. ఈ 10 పుస్తకాల్ని వీలైతే తప్పకుండా చదవండి. మీ చెడు అలవాట్లను మార్చుకోండి, అనుకున్న లక్ష్యాల్ని సాధించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.